రవితేజ్ గారి ఎపిసోడ్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అంటే ఈ చెప్పే ఎపిసోడ్ అంటే రవితేజ్ గారికి బాలకృష్ణ గారికి బయట పడదని చాలా అదే కాదు వాళ్ళిద్దరు. నేను ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నారు బాలకృష్ణ రవితేజ్ అని కొట్టాడు అనేటువంటి దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు అనేటువంటిది అనిపించింది ఆ రోజు. క్లారిఫికేషన్ నిజంగా ఆ షో కోసం ఇచ్చిందా, నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఒక రిఫ్ట్ జరిగింది జరిగిందా జరిగింది అనేది కదా బయట అందరి అభిప్రాయం. ఒక హీరోయిన్ విషయంలో లేదు, నేను రవితేజ్ గారితో ఆల్మోస్ట్ గత 20 సంవత్సరాల నుంచి 2 రోజులకు ఒకసారి మాట్లాడుకునేంత చనువు ఉంది. 2 రోజులకు ఒకసారి మాట్లాడుకునేంత చనువు అంత చనువుగా ఉన్నవాడికి నాకే తెలియలేదంటే జరగలేదని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారిని రవితేజ 3-4 సార్లు కలిశాడు మధ్యలో. ఒకసారి వజ్రోత్సవం ఫంక్షన్కి, ఓ రోజు యూరప్ వెళ్తుంటే రవితేజ్ గారు యూరప్లో సాంగ్ చేయాలి, బాలయ్య బాబు యూరప్లో సాంగ్, ఫ్లైట్లో కలుసుకున్నారు. ఫ్లైట్లో ఒకసారి చిరంజీవి గారు 60th బర్త్డేకి అందరం హయత్ పార్టీ, అక్కడ మేము అందరం కలిసి హయత్ ఇప్పుడు 2015 భద్ర 2005 4 బాలకృష్ణ గారు అందరం కలిసి కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. బాలకృష్ణ గారు డ్యాన్స్ వేశారు ఫంక్షన్ పార్టీలో, ఎంత ఫుల్ జోకులు. అంటే అది జరిగితే ఇవి జరగవు సార్, ఎందుకంటే ఎంత స్నేహం అయినా రిలేషన్ అయినా పింగాణి బొమ్మ లాంటిది, పింగాణి బొమ్మ పగిలిపోతే మనం అతికించవచ్చు, గంబెట్టి అతికించవచ్చు, కానీ గీత అలా ఉండిపోతుంది. ఆ గీత లేదు అనడానికి సాక్ష్యమే వాళ్ళ ఇది ఎపిసోడ్. మేము రవితేజ గారిని పిలుద్దాం అనుకున్నప్పుడు ఆల్రెడీ మరి ఆహా ద్వారా ఎట్లా లీక్ అయింది ఇంటర్నెట్లో, రవితేజని బాలకృష్ణకి పడదు, రవితేజ రాడు, బాలకృష్ణ గారు రానివ్వడు, వాళ్ళిద్దరి మధ్య గొడవ, పొడి పొడిగా ఉంటుంది ఎపిసోడు, ఆ పెద్ద మాట్లాడుకోరు, ఎందుకు ఇది, రమ్మనండి, అడగండి, ఆ టాపిక్ అడగండి అని విపరీతంగా అసలు అన్నింటిలోనూ జరిగినాయి. నేను బాలకృష్ణ గారు రవితేజ్ నేను ఫోన్ చేయను రవికి, రవి నెంబర్ నాకు ఉంది అన్నాడు ఆయన. ఏదో గొడవ అంటున్నారు, నేను మనసులో నాకు వెబ్సైట్లో తిరిగి 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 చదివి 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 మనం కూడా వెబ్సైట్ మైండ్ సెట్ వచ్చేస్తుంది చోటకి, ఏమో నిజంగానే గొడవ ఉందేమని నాకు సార్ బాగా రవితేజ్ పిలవండి అన్న. నేను రవితేజ్ గారికి అన్నయ్య ఇట్లా బాలకృష్ణ గారి షో అబ్బాయి నేను టైట్ షెడ్యూల్ లేదు, ఆయన 4 సినిమాలు అనౌన్స్ చేశాను, ఆదివారాలు కూడా పనిచేయకూడదని పెట్టుకున్నాను, ఆదివారాలు కూడా పనిచేస్తున్నాను ఈ కొన్ని రిలీజ్లు ఈ కోవిడ్ టెన్షన్స్లో వీటిల్లో. ఇప్పుడు మీరు రాలేదనుకో, రాలేదని కూడా తిరిగిపోతుంది, టెన్షన్ ఉంది మనకి. చిచ్చి బాలకృష్ణ గారు పిలిస్తే 100% రావాలి నేను, 100%. కానీ టైం నేను చెప్తా, దయచేసి డేట్ నాకు ఆప్షన్ ఇవ్వండి, నేను షోకి వస్తా, డేట్ నా ఆప్షన్. ఇప్పుడు బాలయ్యకి ఏమో ఆపరేషన్ చేశారు ఆయనకి చేతికి, అది కొంత చూసి డేట్ వచ్చింది. రాగానే రవితేజ్ గారు వచ్చారండి, అంటే బాలకృష్ణ గారు కూడా ఫస్ట్ రాగానే రవితేజ్ గారు ఉన్నారు, సార్ రవితేజ్ గారు ఏంటి సార్ మీరు నన్ను రవిని పిలవాలి, ఫస్ట్ డైలాగ్ ఎందుకండి రవి కూర్చోండి అన్నాడు. సార్ మీరు ఎక్కడ, మేము సీనియర్, మీరు ఎట్లా ఏంటి చనువుగా మాట్లాడాలి కానీ రవితేజ్ గారు ఇట్లా అయిపోయిన తర్వాత షోకి వచ్చాడు. ఇంకా తర్వాత ఇంకా బయట జరిగింది అది యాక్చువల్గా. ఆ తర్వాత షో అయిపోయిన తర్వాత కూడా మేము భోజనం చేసి వెళ్ళాం, అందరం కలిసి భోజనం చేసి వెళ్ళాం.